चलो చూసుకోండి చూసుకోండి వెనకాల చూసుకోండి పడిపోదు హరీష్ రావు గారు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మూడవసారి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ కేసీఆర్ మార్క్ బడ్జెట్. ఈ బడ్జెట్ మానవీయ కోణంలో ఈ పేద ప్రజలకు, రైతులకు, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలాగా ఈ బడ్జెట్ ఉంటుంది. మరి ఇక తినబోతూ రుచులు ఎందుకన్నట్టు 11:30 ప్రాంతంలో రాష్ట్ర శాసనసభలో మరి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతాం. మరి శాసన మండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలలో, ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా, వారి ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. చలో చూసుకోండి చూసుకోండి వెనకాల చూసుకోండి పడిపోదు హరీష్ రావు గారు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మూడవసారి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ కేసీఆర్ మార్క్ బడ్జెట్. ఈ బడ్జెట్ మానవీయ కోణంలో ఈ పేద ప్రజలకు, రైతులకు, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలాగా ఈ బడ్జెట్ ఉంటుంది. మరి ఇక తినబోతూ రుచులు ఎందుకన్నట్టు 11:30 ప్రాంతంలో రాష్ట్ర శాసనసభలో మరి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతాం. మరి శాసన మండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలలో, ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా, వారి ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. హరీష్ రావు గారు